యువత ఒక భారతీయుడు నేను గర్విస్తున్నాను. ఎటువంటి సినిమా ఎందుకు బ్రిటిష్ వాళ్ళు మనం యూజ్ చేసినప్పుడు ఓ ఝాన్సీ భాయ్, ఓ తాంత్రే తోపే, ఓ మంగళ్ పాండే, ఓ ఛత్రపతి శివాజీ, గుల్ల గోన గున్నమ్మ ఇలాంటి మహనీయులు ఎందుకు ప్రయోగం చేశారో, ఏం చేశారో, ఇది చరిత్ర అని చాటి చెప్పినందుకు ఇంత గొప్ప చిత్రాన్ని తీస్తున్న సార్ జీటీవీ గారికి, అమ్మ తల్లి మీకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ నేను ఈవేళ చాలా ఆనందిస్తున్నాను. తెలుగు జాతి బిడ్డగా, తెలుగు ఇండస్ట్రీ బిడ్డగా భారతదేశంలో ఆ రోజుల్లో మేము సినిమాలు చూసేటప్పుడు ఎప్పుడు మేము హిందీ సినిమాలు చూస్తామా, హిందీ యాక్టర్లు అవుతామా, లైక్స్ మేము కలగనేవాళ్ళవి. అలాగే హిందీ వాళ్ళు మేము హాలీవుడ్కి ఎప్పుడు వెళ్తామని వాళ్ళు కలగనేవారు. అలాంటి దశలో ప్రప్రథముగా సౌత్ ఇండియా నుంచి చంద్రలేఖ జమినీ వాళ్ళు తీశారు, అమోఘమైన చిత్రాన్ని తీశారు. అతను ఎల్వి ప్రసాద్ గారు, పద్మాలయ వారు, రామానాయుడు గారు, ఎందరో మహానుభావులు, రామ్ గోపాల్ వర్మ గారు, ఎందరో మహానుభావులు చేశారు. మన జాతిని, మన తెలుగు ఖ్యాతిని చాటి చెప్పారు. ఈ దశలో ఈ సినిమాకి కథ స్క్రీన్ ప్లే విజయేంద్ర ప్రసాద్ అని చూసిన తర్వాత, దర్శకుడు జాగర్లమూడి క్రిష్ అని చూసిన తర్వాత, తెలుగు జాతి, తెలుగు నేల, తెలుగు రచయిత, తెలుగు దర్శకుడి యొక్క ఔనిత్యాన్ని చాటి చెప్పినందుకు సెకండ్ ఇవ్వండి. మీకు జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి గారిని మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ మీరు చెయ్యండి, ఆ అవకాశాన్ని మీరు వదులుకోవద్దు. రిమైనింగ్ పార్ట్ యాక్షన్ పార్ట్ కదా, నేను చేస్తానని చెప్పి అమోఘంగా యాక్షన్ పార్ట్ డైరెక్ట్ చేసిన కంగనా రనౌత్ గారికి చేయగలపండి. నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నానండి. ఇక విజయేంద్ర ప్రసాద్ గురించి మాట్లాడాలి. ఒక రాజమౌళి గారు ఫాదరు, అవన్నీ పక్కన పెట్టండి. నౌ హీఈస్ నేషనల్ రైటర్ హూ గేవ్ సో మెనీ బ్లాక్ బస్టర్స్. హ్యాట్స్ ఆఫ్. ఎవరైనా అన్నది ఆ మాట అన్నది ఎవరు? ఇంటర్నేషనల్ అన్నది ఎవరు? ఎవరన్నది ఆ మాట? ఏ పిల్ల శభాష్, నీ నోటు ఒక కూర్చో తదాస్తు. ఎందుకంటే తెలుగులో సమర సింహారెడ్డి, ఓ బొబ్బుల సింహం, రాజమౌళి గారి సినిమాలు బాహుబలి, అదేం బాహుబలి అండి బాబు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ, ఎనీ అకేషన్ ఏమైనా వస్తే బాహుబలిలా అన్నంత మహోన్నతమైన చిత్రాన్ని రాసిన మహనీయుడు ఈయన. అటువంటి బ్లాక్ బస్టర్స్ నాట్ ఓన్లీ తెలుగు, కన్నడంలో బాలాజీ, అప్పాజీ, గొర్రెల రాణి తీసిన మహానుభావుడి బ్లాక్ బస్టర్స్, హిందీలో భజరంగి భాయ్జాన్ సల్మాన్ ఖాన్తో అటువంటి గొప్ప రైటరు, మళ్ళీ ఈవేళ కథా స్క్రీన్ పేరుతో ఝాన్సీ రాణి మణికర్ణిక తీసి వాళ్ళ అమ్మాయికి పేరు పెట్టుకున్న పేరు మణికర్ణిక. ఆయన జన్మ ధన్యం చేసుకుంటూ ఇంత గొప్ప చిత్రంలో మణికర్ణిక రోల్ ప్లే చేసిన మా తల్లి, ఏమున్నావు మా తల్లి, నువ్వు బ్రహ్మాండం. దిస్ కంగనా రావణత్ గారు ఆడమ్మాయి, కానీ డాషింగ్, డేరింగ్, స్త్రీల హక్కుల కోసం మేము ఫైట్ చేయాలి, వాట్ మీ టు నాన్ సెన్స్, విచ్ మీ టు అంటూ అమోఘంగా ఫైట్ చేస్తున్న ఇక్కడ సినిమా ఇండస్ట్రీ వీరినారేమని కంగనా రావణత్. ఇక ఝాన్సీ లక్ష్మీబాయి ఎంత గొప్పది, ఏంటి సినిమా చూసాం మనందరూ గొప్ప సక్సెస్ని కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఒకటే పాయింట్ చెప్పి నేను విరమించుకుంటాను. ఆ రోజు భారతదేశంలో బ్రిటిషర్స్ రూల్ చేసినప్పుడు, వాళ్ళు ఎంటర్ అయినప్పుడు విభజించు పాలించు అనే పాయింట్లో రెండే ముఖ్య అంశాలు, గణతంత్ర రాజ్యాలు కూడా అనేక రాజ్యాల నుంచి కప్పం వసూలు చేయడం, టు కలెక్ట్ ద మనీ అండ్ సెండ్ టు బ్రిటిష్, నెంబర్ వన్ పాయింట్. అక్కడ యుద్ధాలు జరిగాయి. రెండవది, ఒక విలియం బెంటిక్ కానీ, కార్ల్ వాలస్ కానీ, విలియం హేస్టింగ్స్ కానీ అనేక మంది వచ్చి దత్త స్వీకార పద్ధతి ఏమైందో, ఒక రాణుకు కానీ రాజుకు కానీ వాళ్ళు పుట్టిన బిడ్డ మరణించిన బిడ్డలు పుట్టకపోయినా వాళ్ళు దత్తత స్వీకరించుకొని ఆ రాజ్యాన్ని వాళ్ళు ఏలకూడదు, బ్రిటిష్ సామ్రాజ్యం కలపాలి అనే రెండు పాయింట్ దగ్గర మహాయుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధంలో ఇవాళ ఝాన్సీ లక్ష్మీబాయి, ఇది నా బిడ్డ కోసమో, నా దత్తత బిడ్డ కోసమో కాదు, నా దేశం కోసం, నా భారత భూమి కోసం, ఈ మట్టి కోసం, ప్రప్రథమ భారతదేశ స్వతంత్ర సంగ్రామం చేసిన మహావీర నారీయమణి ఝాన్సీ లక్ష్మీబాయి. హ్యాట్స్ ఆఫ్, ఆల్ ది బెస్ట్. భారతదేశం అంటే గాంధీ గారు, నెహ్రూ గారు, అట్లా పేర్లు చెప్తా ఉండేవాళ్ళం అక్కడ వాళ్ళే అని. ఆ తర్వాత కొంతకాలం అయినా తెలుగు అంటే ఎన్టీ రామారావు గారి పేరే చెప్పేవాళ్ళం. ఇప్పుడు తెలుగు అంటే తెలుగుదేశం కాదు, మన తెలుగు కాదు, భారతదేశం అంటేనే బాహుబలి అంటున్నారు. బాహుబలి అంటే విజయేంద్ర ప్రసాద్. విజయేంద్ర ప్రసాద్ టైమ్ అండ్ అగైన్
సూపర్ హిట్లు ఎప్పటికప్పుడు రికార్డ్స్ బ్రేక్ చేసే సినిమా కథలు ఇస్తూ 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 ఇవాళ భారతదేశాన్ని కూడా కంగారు పుట్టించే లెవెల్లో ఇచ్చాడు బాహుబలి. మామూలుగా కాదు సార్, 2000 కోట్లు అనేది ఏంటో మనకు అర్థం కానంత లెవెల్కి తీసుకెళ్ళి తెలుగు సినిమానే కాదు ఇండియన్ సినిమాని తీసుకెళ్ళిన విజేంద్ర ప్రసాద్ ఇవాళ మణికర్ణిక కథ ఇచ్చాడు. మణికర్ణిక ఎంఏ కంగనా రనౌత్ ఎంఏ ఇంతే ఉంటుంది, భూమి మీద జాయినడ్ ఉంటుంది కరెక్ట్గా. బట్ యాజ్ ఎన్ ఆర్టిస్ట్ ఆకాశానికి ఎదిగిపోయింది. శాయదాప్ నై సమ్జే సమ్జే సమజ్ గుడ్ తో అదే అమ్మా పర్ఫార్మెన్స్ ఒక సినిమా కాదు, ఈ సినిమా కాదు, ఏ సినిమాకి ఆ సినిమా కొత్తగా కనపడుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు క్వీన్ చూశాను, అసలు ఏంటో అసలు మనిషి ఇంత ఉంటుంది ఏం చేస్తుంది, పెర్ఫార్మెన్స్ చూస్తే పిచ్చెక్కిపోతుంది. ఆ తర్వాత రెండో సినిమా వచ్చింది, డ్యూయల్ రోల్ చేసింది, ఆ సినిమా అంతకంటే పెర్ఫార్మెన్స్ ఇరగదీసేసింది. సో ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్. ఈ సినిమా షూటింగ్కి వెళ్ళాను నేను యాక్చువల్గా, ఎంఐని వెళ్తే ఈవినింగ్ మార్నింగ్ షూటింగ్ చేసింది, మళ్ళీ ఈవినింగ్ రావాలా, 7 అయింది రాలా. ఈ హిందీ వాళ్ళు అంత ఇంతే సీరియస్నెస్ ఉండదు, ఎంఐ వేస్ట్ అని డైరెక్టర్తో అన్నాను నేను. 7:15 to 7:30 వచ్చింది రావటం, చాలా క్యాజువల్ డ్రెస్లు వచ్చింది. అప్పుడు వచ్చి ఎంఐ మళ్ళీ డ్రెస్లు వేసుకుని వచ్చేసరికి ఎప్పుడవుతుందో 10:11 అవుతుంది, ఏం తీస్తారా షూటింగ్లు మీరు ఎందుకని చెప్పి కృష్ణ తిడుతున్నాను నేను. యూ డోంట్ బిలీవ్ విత్ ద గెటప్ షీ కేమ్ బ్యాక్ బై 7:45 or 7:40 something 20-25 minutes షీ వాజ్ దేర్ ఆన్ ద సెట్. అస్ థ్రిల్డ్ అనమాట. ఐ హ్యావ్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అబౌట్ 30-40 years. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎ హీరోయిన్ విత్ దిస్ గెటప్స్. 20 minutes or 30 minutes రావటం అనేది ఇట్స్ అన్ఇమాజినబుల్. దట్ షోస్ ద సిన్సియారిటీ ఆఫ్ ద ఆర్టిస్ట్. లేదంటే దే కెన్ షో దే ట్యాంట్రమ్స్. దే కెన్ టేక్ 2 hours, 3 hours, హెయిర్ స్టైల్ హోనా హై వో హోనా హై, గెటప్ కర్నా హై వో కర్నా హై. బట్ ఐ డోంట్ థింక్ షీ డిడ్ ఆల్ దోస్ ట్యాంట్రమ్స్ అండ్ షీ వాజ్ వెరీ సిన్సియర్ అండ్ కేమ్ టు ద సెట్ ఈ తరంలో పర్టికులర్గా. సో ఈ తరంలో ఈ సినిమా తీయటానికి తీసి నిర్మాత కమల్ జైన్ గారికి, మా క్రిష్ వాడు ఈ సంవత్సరం కదా నెల రోజుల్లో 3 సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. రేపు 9వ తారీఖు కథానాయకుడు రిలీజ్ అవుతుంది, 25వ తారీఖు ఇతడు ఓల్డ్ రికార్డు కూడా అవుతుందేమో. సో దానికి అతను వదిలిపెట్టిన భాగాన్ని ఫినిష్ చేసిన కంగనా రనౌత్ ఈ సినిమా కంప్లీట్ చేసిన డైరెక్టర్గా. సో దగ్గర చూస్తూ ఉన్నారు క్వీన్ ఆఫ్ హిల్స్ కంగనా రనౌత్ గారు. Floor open for the media to ask questions. Wonderful day that we have seen the Telugu trailer. We were waiting for it. So I just want to know first, when you see the Telugu trailer, after a long time you're seeing this, what was your reaction like? First reaction I want to see. This trailer I have seen before. We have worked on it as well. So the voices and all, I mean, it's very different than, it sounds very different than the Hindi trailer, but we've made sure that the characters and the actors, their personalities are not lost. Even for my character, we tested at least 10 voices, and then that's how we got the voice. This girl who has done the voice for me is very good, and she's completely doing justice to the visuals. And largely, Vijender sir has worked on the trailer, and he's helped us with the language and everything. But it's very exciting. I always loved the sound of Telugu a lot more. It's more empowering than Hindi, especially in a film of this nature. The way it rings is very, it's very cinematic, I feel. And I've seen Bahubali in Hindi and in Telugu for that reason, because it just rings so much more dramatic, I would say, as opposed to Hindi. So I'm very excited to see this. Any dialogue you have managed to talk in Telugu? I know it is a tough for you. Vijender sir, would you like to one dialogue she can speak in Telugu of Manikarna, if possible? Sir is saying to say Manikarnika. 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 Yeah, Manikarnika. So, I mean, any Telugu dialogue?
Any Telugu word have you tried? You say, I will repeat after you. Okay. Excuse me. Next test Telugu dialogues in the movie. I'll make sure. Okay, that's good. So next voiceover will be, she will be learning Telugu. Well, we would love to. Sir is writing my next film as well. Mm-hmm. So we can have some, I mean, it, sir can have some Telugu connection where I can speak. Why not? Because in our films, we show a lot of Tamil and Telugu characters whose you know, background is that. So why not? Hi, madam. Hello. What made you become a director for this movie? It was very accidental. I won't say that it was a very planned move. So the film was supposed to come in August first, and then we couldn't complete it till August, and Chris has committed to the other project, which is NTR, I guess. And then he went ahead with that, and he offered to do the remaining parts after Feb when he's done with this project. But we as a team felt that we needed to release it in Jan. So that was the decision taken almost like overnight. Initially it was a bit unsettling, but it became, I mean, yeah, because he had done a great job and I just had to sort of follow what he had done. What you learned from this challenge or this opportunity, from this opportunity? Well, I just love how team sort of stood together, because it had to be done, and whether it is Vijender sir or the entire team, including Mr. Goenka and everyone, I felt that there was a lot of liking and a personal sort of ambition towards the film. Everyone had that, whether Shankar sir, everyone had a very sort of a personal, like sir's daughter's name is Manikarnika. I've been working for this film even before this team came on board, you know, even with another team I was working. Even Mr. Goenka, he feels that this project has to be given the best. So I felt that the teamwork and how the team sort of stuck together and made it happen is what has been the most amazing experience. Did you continue this journey as a director? Yes, like I said, my next film, which I am directing, I have requested sir to write. So hopefully we'll start work on that soon. Happy New Year, belated. Happy New Year. Thank I you. Hope this year brings you a lot of success. Thank well, you. Coming to you, Trailer, I've just seen you. You were just playing like a toy with the knife and the horse riding and all these things. How much time it took for you to learn all these things? It took me a lot of time. I started with one sword and then I had to do with two, and horse stunts, all of that. Around 2 months training it took, yeah. Yeah. And what is the one thing you learned in your life with this film, especially with this? And what made you to choose this movie, particularly this one? I think there are a lot of heroes in our country who we've lost. And we've lost our culture, we've lost our history, and we don't show any responsibility or sensitivity towards that. So I feel that there are so many films come out of industry and we do not give any respect or tribute to the ones who've given their blood for us. And I think the ones who are in the film, the team, everyone in the film feels a sense of, you know, feel obliged to bring these stories to people through cinema. So I felt not just Rani Lakshmibai, there are so many uncelebrated, unsung heroes, especially from our country. So that was one reason. And besides her being so popular, it sort of makes for a very good brand name as well, because this is something you don't have to market much. Everyone knows about it. First of all, congratulations, Kangana ji. Thank you. For bringing Jhansi Lakshmi Bai's history to this generation. What is the toughest time or phase from script to first copy you faced? There were many phases. I think the first phase was when my accident happened and I sort of, you know, broke my forehead. That was one. And second, when I had to turn director, and with the epic one, I remember when Kamal sir had come to me first with the script. He suggested that time that you should
maybe direct. And I said, with this proportion, with the magnitude of the film, I wouldn't want to do it. But when I had to, I was a bit unsure about myself, that would I be able to do it? And I don't feel unsure about myself so often. So it was very difficult to deal with that phase. All right, in the interest of time, we'll have the last question for Mr. Kamal Jain, if anybody. Anybody raising their hands, we'll pass on the mic. Yeah. Hi, all of you. Mr. Kamal, what do you think, like a lot of biopics and... Basically, biopics are generally, if you see internationally also, from Hollywood also, here also, biopics are generally... Hello. So, now it's... So, biopics are generally, if you see the success ratio, biopics are very, very, very high, when you look at Oscars also, for a simple reason, because they are true human stories, you know, where we connect to all the stories, because there's a story of struggle, story of... success and all those kind of things. So, at anywhere in the world, the biopics are very successful, and this is something which is mother of all biopics, you can call Manikarnika, where we have so much of ups and downs, and it's like a God-written script, you know. And Vijayendra Prasad sir has written a phenomenal script, you know, a story and screenplay. And when I approach Vijayendra Prasad sir, he said that I am only going to write because his daughter's name is Manikarnika, so he's so close to the story. And then we got a very strong team in Prasun Joshi sir, Shankar Sanloy sir, and Kangana Ranaut herself, spearheading the whole process. So I think we're very lucky to have one of the finest stories, one of the finest biopics being written and spearheaded by such a wonderful team. And we're looking forward. You guys must have liked the trailer, and we're now looking forward to release the film on 25th of January. So thank you. Which we have not heard anywhere, and you'll be telling it in Hyderabad. Well, I think after Bahubali, if there is an action film, like a proper action film period or a drama like that coming out, is Manikarnika. Because we as period films, we explore love stories or a revenge story or a drama like that, but we don't have too many action films. I think probably it's a biopic, but there is a lot of action. I don't think people expect so much action as of now, so that is one thing I would like to clarify here, and for definitely the first woman action film. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.